ఈ వీడియోలో మనం CSIRNET లైఫ్ సైన్స్ సంబంధించిన యూనిట్ 2 సిలబాజీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, అలాగే 100% బిట్ గ్యారంటీ టాపిక్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. మరి 100% బిట్ గ్యారంటీ టాపిక్స్ అనేది మీరు ఎలా చెప్తున్నారంటే, గత ప్రీవియస్ పేపర్స్ అయితేనో లాస్ట్ 10 ఇయర్స్ పేపర్స్ నేను చెక్ చేసి దాంట్లో దాని ప్రకారంగా ఈ సిలబస్లో ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఇక్కడ క్లియర్గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడండి, క్లియర్గా అర్థమవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. మొదటిసారి నా ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ నుంచి CSIRNET లైఫ్ సైన్స్ సంబంధించిన ఆన్లైన్ కోచింగ్ అయితే అవైలబుల్గా ఉంది, అలాగే కెమికల్ సైన్సెస్ కూడా మన బ్యాచ్ అనేది ఇయర్ ఈ యొక్క డిసెంబర్ సైకిల్కి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా ఉంటే సజెస్ట్ చేయండి. ఒకవేళ మీరు లైఫ్ సైన్సెస్ కోచింగ్ కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, మా ఫ్రీ టైంలో మీకు రీకాల్ చేసి మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క కోచింగ్ ఏదైతే ఉందో కోచింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్లాసెస్ ఏ విధంగా జరుగుతాయి, క్లాసెస్లో మనం ఏ విధంగా చెప్తా అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది చెప్పడం జరిగింది. కాబట్టి ఆ వీడియో కూడా చూడండి, మీకు ఇంకా ఏ డౌట్స్ రావు. మరి ఇక్కడ CSIRNET లైఫ్ సైన్స్ సంబంధించిన యూనిట్ 2 సెల్ బయాలజీలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే సెల్ బయాలజీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు CSIRNET ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేసినప్పుడు మీరు బేసిక్ నుంచి రావాలి, ఎందుకంటే మనకి బేసిక్గా సెల్ నుంచి తెలిసినప్పుడు మాత్రమే మనం హై లెవెల్లో నేర్చుకోగలుగుతాం. ఓకేనా? సో అంటే ప్రతి దానికి, ప్రతి ఎవ్రీ ఆర్గానిజంకి సెల్ అనేది బేసిక్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద లివింగ్ ఆర్గానిజమ్స్ అని చెప్తాము. సో మనం ఎవరైనా సరే ఒక కణం నుంచే పుడతాం కాబట్టి సో మనకి బేసిక్స్ తెలియాలి. సో బేసిక్స్ తెలిసిన తర్వాత ఆ తర్వాత మనం ముందుకు వెళ్ళాలి, అంటే వేరే టాపిక్స్ అనేది తెలుసుకోవాలి. అందుకోసమే మొదటిసారిగా ఫస్ట్ టైం ఇక్కడ సెల్ బయాలజీ సంబంధించిన వీడియో అనేది చేయడం జరుగుతుంది. సో సెల్ బయాలజీలో ఫస్ట్ అసలు మీకు సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ మీకు తెలియాలి, అంటే సెల్ ఏంటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాంట్ సెల్ అంటే ఏంటి, యానిమల్ సెల్ అంటే ఏంటి, అలాగే ఈ యొక్క అంటే దీంట్లో మనకి బేసిక్గా ప్రొకారియోటిక్ సెల్, యూకారియోటిక్ సెల్ ఉంటుంది. ఈ ప్రొకారియోటిక్ సెల్కి యూకారియోటిక్ సెల్కి డిఫరెన్స్ ఏంటి? ప్రొకారియోటిక్ సెల్ అంటే బ్యాక్టీరియా మీకు తెలిసిందే. సో వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ సింగిల్ సెల్ ఆర్గానిజమ్స్ అంటారు. సో ఇక్కడ ప్రొకారియోటిక్ సంబంధించిన ఏంటి, వాటి యొక్క ఫీచర్స్ ఏంటి మీకు తెలియాలి. ఆ తర్వాత యూకారియోటిక్ ఆర్గానిజమ్స్ ఏ అవుతున్నాయో, యూకారియోటిక్ సెల్స్ ఏవైతున్నాయో, అంటే ప్లాంట్ సెల్, యానిమల్ సెల్, మళ్ళీ ఈ ప్లాంట్స్లో మళ్ళీ ప్లాంట్ సెల్ ఏ విధంగా ఉంటుంది, యానిమల్ సెల్ ఏ విధంగా ఉంటుంది, వీటన్నిటి గురించి సెల్ స్ట్రక్చర్స్ మీకు తెలియాలి. అంటే దాంట్లో ఉన్న ఏదైతే ఉందో అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ ఆర్గనైజ్ వీటన్నిటి గురించి తెలియాలి. అండ్ ఫంక్షన్స్ కూడా మీకు తెలియాలి. అండ్ ఫస్ట్ అసలు లివింగ్ సెల్ని ఎవరు కనుక్కున్నారు, ఆ తర్వాత నాన్ లివింగ్ సెల్ని ఎవరు కనుక్కున్నారు, ఈ యొక్క సెల్ థియరీ ఏంటి. సో ప్రతి కణం అనేది దాని యొక్క ముందు కణం నుంచే పుడుతుంది, ఆమ్ని సెల్ ఈ సెల్ అనే కాన్సెప్ట్ ఎవరు కనుక్కున్నారు. సో వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ బేసిక్స్ అనేవి మీకు తెలియాలన్నమాట. సో ఆ తర్వాత మీకు సెల్ థియరీ ఏ విధంగా ఉంది, సో ఎవరెవరు ప్రపోజ్ చేస్తారు వీటి మీకు తెలిస్తే మీకు బెటర్గా ఉంటుంది. ఆ తర్వాత మీకు లిపిడ్ బైలేయర్ అనే టాపిక్ ఇక్కడ నుంచి చాలాసార్లు బిట్ అడుగుతారు, ప్రతి ఇయర్ మీకు బిట్స్ అనేది ఇక్కడ లిపిడ్ బైలేయర్ నుంచి మీకు ఉంటుంది. సో మనకి ఏదైతే సెల్ యొక్క లేయర్స్ లిపిడ్ బైలేయర్ ఏ విధంగా అది మనకి లోపలికి పంపిస్తుంది, ఓకేనా, ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా చేస్తుంది అనే దాని గురించి ఇక్కడ మాట్లాడినప్పుడు. సో శాండ్విచ్ మోడల్, ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్, ఓకేనా. సో శాండ్విచ్ మోడల్ అంటే ఏంటి, ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అంటే ఏంటి మీకు తెలియాలి, అసలు ఏ విధంగా వెళ్తుంది. ఆ తర్వాత మళ్ళీ దీంట్లో ఇంటిగ్రల్ ప్రోటీన్స్, పెరిఫెరల్ ప్రోటీన్స్ ఉంటాయి అనమాట. సో ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అంటే లోపల ఉంటాయి, పెరిఫెరల్ ప్రోటీన్స్ అంటే పైన ఉంటాయి. అసలు ఏం చేస్తాయి ఇంటిగ్రల్ ప్రోటీన్స్, ఏం చేస్తాయి పెరిఫెరల్ ప్రోటీన్స్, ఏం చేస్తాయి వీటికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు తెలియాలి. ఆ తర్వాత గ్లైకోలిపిడ్స్, గ్లైకోప్రోటీన్స్. సో ఏదైనా ఒక కార్బోహైడ్రేట్స్ కనుక ప్రోటీన్ అనేది అటాచ్ అయితే దాన్ని గ్లైకోప్రోటీన్స్ అని, అలాగకుండా కార్బోహైడ్రేట్స్కి లిపిడ్స్ కనుక యాడ్ అయితే దాన్ని గ్లైకోలిపిడ్స్ అనేసి అంటారు. సో ఈ గ్లైకోప్రోటీన్స్, గ్లైకోలిపిడ్స్ ఏం చేస్తాయి మీకు క్లియర్గా ఐడియా రావాలి. ఆ తర్వాత మనకి చూసుకుంటే మెంబ్రేన్ ప్రోటీన్స్, బైండింగ్ ఏంజైమ్స్. సో మెంబ్రేన్ ప్రోటీన్స్ కొన్ని ఉంటాయి అనమాట. సో బైండింగ్ ఏంజైమ్స్, ఆ మెంబ్రేన్ ప్రోటీన్స్ బైండింగ్ ఏంజైమ్స్, అసలు దాంట్లో ఏ ఏంజైమ్స్ ఉండాలి, ఆ తర్వాత క్లాస్ ఆఫ్ లిపిడ్స్ అండ్ లాటరల్ మూమెంట్ ఆఫ్ ప్రోటీన్స్, లిపిడ్స్. సో మరి ఇక్కడ లిపిడ్స్ని ఏ విధంగా కన్సిడర్ చేస్తాం, సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లిపిడ్స్ ఏంటి, ఆ తర్వాత లాటరల్ మూమెంట్ తర్వాత ఏ విధంగా అవి మూవ్ అవుతున్నాయి, ప్రోటీన్స్ ఏ విధంగా ఉంటున్నాయి, ఆ లిపిడ్స్ ఏ విధంగా ఉంటున్నాయి. సో ఛానల్ ప్రోటీన్స్ అంటే ఏంటి, క్యారియర్ ప్రోటీన్స్ అంటే ఏంటి, ఓకేనా. సో ఛానల్ ప్రోటీన్స్కి క్యారియర్ ప్రోటీన్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, సో ఏ విధంగా అవి మూవ్ అవుతున్నాయి. ఆ తర్వాత మనకి ఇంటర్సెల్లర్ జంక్షన్స్ ప్రోటీన్స్, అంటే ఇంటర్సెల్లర్ అంటే ఈ యొక్క సెల్స్లోనే మళ్ళా జంక్షన్స్ ఉంటాయి అనమాట, ఇంటర్సెల్లర్ జంక్షన్ ప్రోటీన్స్ అంటారు. అదే టైట్ జంక్షన్, గ్యాప్ జంక్షన్, డెస్మోజామ్స్. సో టైట్ జంక్షన్స్ ఏ విధంగా వస్తాయి, గ్యాప్ జంక్షన్స్ ఏ విధంగా వస్తాయి, డెస్మోజామ్స్ ఏ విధంగా వస్తాయి అనేసి మనం తెలుసుకోగలిగితే ఇక్కడ నుంచి బిట్ వస్తుంది. ఆల్రెడీ మనకి మొన్న జరిగిన ఏపీ సెట్ ఎగ్జామ్లో ఈ యొక్క జంక్షన్స్ అవుతున్నాయి, టైట్ జంక్షన్స్, గ్యాప్ జంక్షన్స్, డెస్మోజామ్స్ నుంచి ఒక బిట్ అడిగారు, లిపిడ్ బైలేయర్ నుంచి ఒక బిట్ అడిగారు. సో మీకు ప్రతిసారి మిమ్మల్ని అడిగేది లిపిడ్ బైలేయర్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అడుగుతారు. సో లిపిడ్ బైలేయర్లోనే ఇంటిగ్రల్ ప్రోటీన్స్, పెరిఫెరల్ ప్రోటీన్స్, గ్లైకోలిపిడ్స్, గ్లైకోప్రోటీన్స్, మెంబ్రేన్ ప్రోటీన్ బైండింగ్ ఎంజైమ్స్, ఓకేనా, ఇవన్నీ వీటిలో వస్తాయన్నమాట.
కాబట్టి జాగ్రత్త చూసుకోండి, ఈ యొక్క సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, సెల్ థియరీ జాగ్రత్త చూసుకుంటే ఒక బిట్ వస్తుంది. లిక్విడ్ బైలర్ శాండ్విచ్ మోడల్ ఏదైతే ఉందో దీని నుంచి ఒక బిట్ వస్తుంది. ఆ తర్వాత ఇక్కడ గ్యాప్ జంక్షన్స్, టైట్ జంక్షన్స్, డెస్మోజామ్స్ అంటే ఏంటి, వీటికి సంబంధించిన నుంచి ఒక బిట్ ఆడడానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకేనా? ఆ తర్వాత చూసుకుంటే దీంట్లోనే మనకి ఆస్మోసిస్, సో ఆస్మోసిస్ అంటే తెలుసు కదా, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్కి ఏ విధంగా వెళ్తుంది, డిఫ్యూజన్ ఏ విధంగా జరుగుతుంది అనేసి మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఆస్మోసిస్ ప్రాసెస్ ఏ విధంగా వెళ్తుంది తెలుసుకోవాలి. ఆ క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్, సో ఏ విధంగా మనకి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి మూవ్ అవుతుంది. సో ఆస్మోసిస్ జరిగినప్పుడు హై లెవెల్ కాన్సన్ట్రేషన్ నుంచి లో లెవెల్ కాన్సన్ట్రేషన్కి వెళ్తుంది అనేసి. సో దాంట్లో మళ్ళా దీంట్లో ఏంటి క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్, ప్రైమరీ సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్టర్స్. ప్రైమరీ ట్రాన్స్పోర్టర్స్ అంటే ఏంటి, సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్టర్స్ అంటే ఏంటి, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఏంటి, ఏవేమి ఏ ఫంక్షన్స్ చేస్తాయి అనేది మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత అయాన్ ఛానల్స్ అంటే ఏంటి. ఓకేనా? సో కొన్ని కొన్ని అయాన్స్ అంటే మూవ్ అయ్యేటప్పుడు అయాన్స్ కూడా మూవ్ అవుతాయి అనమాట. సో అయాన్స్ ఏ విధంగా మూవ్ అవుతాయి, అయాన్ ఛానల్స్ ఏంటి అనేది మీకు తెలుసుకోవాలి. ఆ తర్వాత యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, అలాగే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్, అసలు యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా జరుగుతుంది, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా జరుగుతుంది. సో మీ అందరూ తెలిసిందే అంటే ప్లాంట్కి సంబంధించిన దాంట్లో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ వస్తుంది. సో అంటే ఏదైతే వాస్కులర్ మెంబ్రెన్స్ ఏదన్నో అంటే ఎగ్జైలమ్ ఫ్లోయం ద్వారా మనకి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా జరుగుతుంది, అలాగే ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ ఏ విధంగా జరుగుతుంది. సో ఈ రెండింటిలో మధ్య డిఫరెన్స్ ఏంటి అని మీకు తెలుసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్సెల్యులర్ ఆర్గనిజం, ఇంట్రాసెల్యులర్ ఆర్గనల్స్, ఇంట్రాసెల్యులర్ ఆర్గనల్స్ అంటే సెల్ ఆర్గనల్స్ అనమాట. అంటే మనకి సెల్ లోపల ఏ ఆర్గనల్స్ ఉంటాయి, అంటే ప్లాంట్ సెల్కి అనిమల్ సెల్కి డిఫరెన్స్ ఏంటి. ఒకనా మైటోకాండ్రియా అంటే ఏంటి, గాల్జీ కాంప్లెక్స్ అంటే ఏంటి, రైబోజోమ్స్ అంటే ఏంటి, సైటోప్లాజం అంటే ఏంటి, న్యూక్లియస్ అంటే ఏంటి, న్యూక్లియోలస్ అంటే ఏంటి. ఓకేనా? సో వీటికి సంబంధించిన మొత్తం మీకు తెలియాలన్నమాట. సో ప్లాంట్ సెల్కి అనిమల్ సెల్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఏ ఆర్గనల్ని ఏమంటారు అంటే, సో పవర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని ఎవరిని అంటారు, కిచెన్ హౌస్ ఆఫ్ ద సెల్ అని దేన్ని అంటారు, ఒకనా లేదా ప్రోటీన్ ఫ్యాక్టరీస్ అంటే ఎవరిని అంటారు, లేదా పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ద బాడీస్ అంటే దేన్ని పిలుస్తారు, సెల్ బ్రెయిన్ అంటే ఏంటి, సెల్ బ్రెయిన్ అని దేన్ని అంటారు, ఆల్టర్నేట్ నేమ్స్ ఏంటి, ఇలా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే లేదా కొన్ని కొన్నిసార్లు న్యూక్లియస్ని ఎవరు కనుక్కున్నారు, సెల్ని ఎవరు కనుక్కున్నారు, లేదా మైటోకాండ్రియాని ఎవరు కనుక్కున్నారు, లేదా గాల్జీ కాంప్లెక్స్ని ఎవరు కనుక్కున్నారు, సో ఇలా అయినా మ్యాచింగ్స్ అడుగుతారు, లేకపోతే అలా అయినా మ్యాచింగ్స్ అడుగుతారు, ఎన్ని రకాలుగా మనల్ని అడగవచ్చు. అలాగే విడివిడిగా మైటోకాండ్రియా ఏం చేస్తుంది, దాని ఫంక్షన్ ఏంటి, అలాగే గాల్జీ కాంప్లెక్స్ ఏం చేస్తుంది, దాని ఫంక్షన్ ఏంటి. ఓకే, సో ఈ విధంగా మనకి ఎక్కువగా ఈ యొక్క సెల్ ఆర్గనల్స్ నుంచి ఒక బిట్ వస్తుంది. సో ఒకసారి చూడండి, లిపిడ్ బైలేయర్ నుంచి ఒక బిట్ వస్తుందని చెప్పాను. ఆ తర్వాత మనకి సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, సెల్ థియరీ నుంచి ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మనకి చూసుకుంటే టైట్ జంక్షన్స్, గ్యాప్ జంక్షన్స్, డెస్మోజామ్స్ నుంచి ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఆస్మోసిస్, క్లాసిఫికేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్టర్స్, ప్రైమరీ యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, సెకండరీ యాక్టివ్ ట్రాన్స్పోర్టర్స్ అంటే ఏంటి, అయాన్ ఛానల్స్ ఏంటి, ఈ మూడు టాపిక్స్ నుంచి ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇంట్రాసెల్యులర్ ఆర్గనల్స్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది అన్నమాట. ఓవరాల్ చూసుకుంటే మూడు బిట్లు అయితే ఇక్కడ గ్యారంటీగా, మూడు నుంచి నాలుగు బిట్లు ఇక్కడ వరకు చూసుకుంటే మీకు మీ హ్యాండ్లో ఉన్నట్టే. నెక్స్ట్ ఈ యొక్క క్లాసిఫికేషన్ ఆఫ్ ఆర్గనల్, దీంట్లో మళ్ళా క్రోమాటిన్ అంటే ఏంటి, క్రోమోజోమ్ అంటే ఏంటి. సో క్రోమాటిన్కి క్రోమోజోమ్స్కి మధ్య డిఫరెన్స్ ఏంటి, అలాగే ఆర్గనైజేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఏ విధంగా ఆర్గనైజేషన్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా బిట్టాడితారండి. పోయినసారి మమ్మల్ని అడిగారు, సో మనకి ప్యాకేజింగ్ అంటారు, ప్యాకేజింగ్ ఏ విధంగా జరుగుతుంది, డిఎన్ఏ ప్యాకేజింగ్ జరుగుతుంది. డిఎన్ఏ ప్యాకేజింగ్లో మనకి ఏమంటే హిస్టోన్ ప్రోటీన్స్ ఉంటాయి అనమాట. సో H2, H2, H3, H4 అనేది హిస్టోన్ ప్రోటీన్స్ ఉంటాయి. సో లాస్ట్ ఈసీఎస్ఆర్ నెట్లో కూడా మిమ్మల్ని అడిగారు, కాబట్టి జాగ్రత్త చూసుకోండి. క్రోమాటిన్ అంటే ఏంటి, క్రోమోజోమ్ అంటే ఏంటి, సెంట్రోమీర్ అంటే ఏంటి, టెలోమీర్ అంటే ఏంటి, దానికి సంబంధించిన డెఫినేషన్స్ మీకు తెలియాలి. ఆర్గనైజేషన్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే అసలు ఏ విధంగా మనకి క్రోమోజోమ్స్ అనేవి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్, అంటే ప్యాకేజింగ్ ఏ విధంగా జరుగుతుంది. అలాగే మళ్ళా దీంట్లోనే హ్యూమన్ జీనోము, మైటోకాండ్రియల్ జీనోము. సో హ్యూమన్ జీనోమ్ అంటే ఏంటి, హ్యూమన్ జీనోమ్లో ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి, ఆ క్రోమోజోమ్స్ ఏ విధంగా మనకి ఉంటాయి, దాంట్లో మళ్ళీ ఆటోజోమ్స్ అంటే ఏంటి, అల్లోజోమ్స్ అంటే ఏంటి, ఆటోజోమ్స్ ఏ విధంగా అవుతాయి, అల్లోజోమ్స్ ఏ విధంగా వస్తాయి. ఒకవేళ ఇవి సరిగ్గా బైండ్ అవ్వకపోతే జెనిటికల్ డిజార్డర్స్ ఏమొస్తాయి, ఒకవేళ మనకి డౌన్ సిండ్రోమ్ అంటే ఏంటి, క్లీన్ఫెల్ సిండ్రోమ్ అంటే ఏంటి, టర్నర్ సిండ్రోమ్ అంటే ఏంటి, పటావు సిండ్రోమ్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిండ్రోమ్స్ నుంచి ఒక బిట్ అడుగుతారు. జాగ్రత్త చూసుకోండి, సిండ్రోమ్స్ అయితేనే సిండ్రోమ్స్ నుంచి అంటే ఇక్కడ నుంచి కాదు, వేరే దగ్గర నుంచి వస్తుంది, బట్ దీనికి రిలేటెడ్ కాబట్టి మీకు ఇక్కడ చెప్తున్నాను. సిండ్రోమ్స్ గురించి ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. రీసెంట్ జరిగిన ఏపీసెట్ ఎగ్జామ్లో అయితే సిండ్రోమ్స్ గురించి ఒక బిట్ అడిగారు. ఆ తర్వాత క్రోమాటిన్, క్రోమోజోమ్ ప్యాకేజింగ్ ఏదైతే ఉందో ప్యాకేజింగ్ నుంచి కూడా ఒక బిట్ అడిగారు. సో జాగ్రత్త చూసుకోండి. ఆ తర్వాత మనం చూసుకుంటే హ్యూమన్ జీనోమ్కి, మైటోకాండ్రియల్ జీనోమ్కి తేడా ఏంటి. సో మెండెలియన్ జెనెటిక్స్లో మనకి ఇంకా క్లియర్గా తెలుస్తుంది. సో జనరల్గా అంటే మైటోకాండ్రియల్ జీనోమ్ అంటే సేమ్ యాజ్ ఇస్గా అదే ఉంటుంది, కాకపోతే ఏంటంటే న్యూక్లియస్ జీనోమ్ లాగా మనకి అది నెక్స్ట్ జనరేషన్ ఫామ్ చేయలేదు. మైటోకాండ్రియల్ జీనోమ్ జస్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే తీసుకొస్తుంది. సో ఈ రెండింటికి ఇండెప్త్గా చదువుకుంటే మీకు ఖచ్చితంగా ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత రెప్లికేటివ్ డిఎన్ఏ అంటే ఏంటి, అలా నాన్ రెప్లికేటివ్ డిఎన్ఏ అంటే ఏంటి. సో రెప్లికేటివ్ డిఎన్ఏకి, నాన్ రెప్లికేటివ్ డిఎన్ఏకి తేడాలు ఏంటి, అసలు రెప్లికేటివ్ డిఎన్ఏ అంటే బేసిక్ తెలియాలి. ఆ తర్వాత నాన్ రెప్లికేటివ్ డిఎన్ఏ అంటే ఏంటి, యూక్రోమాటిన్ అంటే హెట్రోక్రోమాటిన్ అంటే ఏంటి. సో యూక్రోమాటిన్ ఎలా ఉంటుంది,
హెట్రోక్రోమాటిన్ ఎలా ఉంటుంది, యూక్రోమాటిన్ హెట్రోక్రోమాటిన్ మధ్య డిఫరెన్సెస్ అనేది మీకు తెలియాలి. ఆ తర్వాత ఒపెరాన్ కాన్సెప్ట్ ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా బిట్టెడుతున్నారు, లాస్ట్ జరిగిన సిఎస్ఆర్ నెట్ లో ఒపెరాన్ కాన్సెప్ట్ నుంచి బిట్టడిగారు అనమాట. సో అంటే ఈ ఒపెరాన్ కాన్సెప్ట్ లో ఈ ఒపెరాన్ లో ఏ విధంగా చేస్తుంది, దాంట్లో రెగ్యులేటరీ జీన్స్ ఏంటి, స్ట్రక్చరల్ జీన్స్ ఏంటి, ఓకేనా. సో అంటే ఫంక్షనల్ జీన్స్ ఏంటి, స్ట్రక్చరల్ జీన్స్ ఏంటి అనేసి అడుగుతారు. సో జాగ్రత్త చూసుకోవాలి, రెగ్యులేటరీ జీన్స్ ఏ విధంగా ఉంటాయి, స్ట్రక్చరల్ జీన్స్ ఏంటి, దాంట్లో ఏం వస్తుంది, రిప్రెసార్ అంటే ఏంటి, ఓకేనా, ఆపరేటర్ అంటే ఏంటి, ఒపెరాన్ అంటే ఏంటి, ఏ విధంగా ఏ దేనికి ఫామ్ అవుతుంది అనేది జాగ్రత్త చూసుకోండి. అలాగే ఇంటరప్టెడ్ జీన్స్, దీన్ని మనం ట్రాన్స్పోజాన్స్ అంటాం, సో జంపింగ్ జీన్స్ ఎలా పిలుస్తారు. సో ట్రాన్స్పోజాన్స్ అని అంటే స్మాల్ ఫ్రాగ్మెంట్స్ అనమాట. ఈ స్మాల్ ఫ్రాగ్మెంట్స్ అనేవి ఏంటంటే అటు ఇటు తిరగడం వల్ల మనకి కొన్ని చేంజెస్ అనేవి వస్తాయి. ఆ తర్వాత సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ ఇక్కడ నుంచి ఖచ్చితంగా పెట్టిగారండి, ఓకేనా. సో సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ అసలు ఏ విధంగా జరుగుతుంది, సెల్ డివిజన్ ఎలా జరుగుతుంది అంటే మైటోసిస్ ఏంటి, మియోసిస్ ఏంటి, మైటోసిస్ ఏ విధంగా మనకి ఎన్ని ఫేజెస్లో జరుగుతుంది, మియోసిస్ అనేది ఏ విధంగా జరుగుతుంది, దాంట్లో మనకి ఇంటర్ఫేజు, ప్రోఫేజు, మెటాఫేజు తెలుసు కదా, ఇవి ఉంటాయి కదా, ప్రోఫేజు, మెటాఫేజు, ఎనాఫేజు, టీలోఫేజు. సో ఈ ఫేజ్కి సంబంధించిన మైటాసిస్లో ఏం జరుగుతుంది, ప్రోఫేజ్లో ఏం జరుగుతుంది, తర్వాత మెటాఫేజ్లో ఏం జరుగుతుంది, ఎనాఫేజ్లో ఏం జరుగుతుంది, టీలోఫేజ్లో ఏం జరుగుతుంది. సో ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ క్రోమోజోమ్స్ అనేవి డివైడ్ అవుతున్నాయి, ఎక్కడెక్కడ మనకి ఆ యొక్క ప్యాకేజింగ్ అంటే ఎట్లా అరేంజ్ అవుతుంది. సో మీరు జాగ్రత్త చూసుకోవాలి, ప్రతి స్టెప్ ఇక్కడ ఇంపార్టెంట్. ఖచ్చితంగా మైటాసిస్ మియాసిస్ నుంచి లేదా సెల్ సైకిల్ అండ్ సెల్ సైకిల్స్ అయితేనే వీటి నుంచి ఖచ్చితంగా 100% బిట్ గ్యారంటీగా మీకు క్వశ్చన్ పేపర్లో ఉంటుంది. ఎవ్రీ ఇయర్ మీకు క్వశ్చన్ పేపర్లో ఈ బిట్ అయితే గ్యారంటీగా ఉంటుంది అనమాట. ఆ తర్వాత కంట్రోల్ ఆఫ్ సెల్ సైకిల్ అండ్ చెక్ పాయింట్స్ అంటాం. సో సెల్ సైకిల్ అంటే ఏంటి, మనకి G1, S, G2, M ఫేజెస్ అంటాం. సో సెల్ సైకిల్ చెక్, అలాగే దీంట్లో ఈ సెల్ సైకిల్లో మరలా చెక్ పాయింట్స్ అంటే అనమాట, అంటే ఏ విధంగా అంటే G1 నుంచి S కి రావాలంటే మధ్యలో చెక్ పాయింట్ ఏంటి, ఆ తర్వాత S నుంచి G2కి రావాలంటే చెక్ పాయింట్స్ ఉంటాయి, ఆ తర్వాత G2 నుంచి మరలా M కి రావాలంటే మరలా చెక్ పాయింట్స్ ఉంటాయి, మరలా M నుంచి G0కి రావాలంటే మరలా చెక్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ ఏ ఎంజైమ్స్ రిలీజ్ అవుతున్నాయి, అక్కడ ఏ ఎంజైమ్స్ కలవడం ద్వారా అది ఓపెన్ అవుతుంది. సో వీటన్నిటి అంటే సిడికి, సైకిల్ ఇండిపెండెంట్ కైనేజెస్ అనేసి ఎంజైమ్స్ వస్తాయి అన్నమాట. సో సిడికిలు ఏంటి, ఆ సిడికిలో ఫార్మేషన్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మీరు తెలుసుకోవాలి, అప్పుడు మాత్రమే ఇక్కడ బిట్ అయితే వస్తుంది అన్నమాట. ఈ బిట్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ నుంచి 100% బిట్ గ్యారంటీ వస్తుంది. ఆ తర్వాత సెల్ సైకిల్ అండ్ చెక్ పాయింట్స్ అయితే ఉన్నాయో చెక్ పాయింట్స్ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది అన్నమాట. ఈ రెండింటి నుంచి ఎవ్రీ ఇయర్ మీకు ఏదో ఒక బిట్ అయితే, మినిమం 2 బిట్లు వస్తాయి, ఒకవేళ మీ లక్ బాగాలేకపోతే మాత్రం ఒక బిట్ వస్తుంది. ఒపెరాన్ కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది అన్నమాట. సో ఒక 100% బిట్ గ్యారంటీ టాపిక్స్ ఏంటి, ఒపెరాన్ కాన్సెప్ట్ ఒకటి, ఆ తర్వాత ఇక్కడ సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ నుంచి ఒక బిట్ వస్తుంది, ఆ తర్వాత సెల్ సైకిల్ అండ్ చెక్ పాయింట్స్ అయితే ఉన్నాయో చెక్ పాయింట్స్ నుంచి ఒక బిట్ వస్తుంది, ఆ తర్వాత ట్యూమర్ సప్రెసర్ జీన్స్ అన్నా, అసలు ట్యూమర్ సప్రెసర్ జీన్స్ ఏ విధంగా అది తగ్గిస్తుంది, ట్యూమర్స్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది, అలాగే డిఫరెన్సెస్ బ్యాక్టీరియా, యూ బ్యాక్టీరియా అంటే ఏంటి, ఆర్కి బ్యాక్టీరియా అంటే ఏంటి, యుకారియా అంటే ఏంటి, సో డిఫరెన్సెస్ అనేది మీకు తెలియాలి. సో బ్యాక్టీరియాలో డిఫరెంట్ టైప్స్ గురించి మీకు ఇవ్వడం జరిగింది అనమాట. సో ఒకసారి జాగ్రత్త చూసుకోండి, ఇవన్నీ మనకి సెల్ బయాలజీలో ఇంపార్టెంట్ టాపిక్స్. దీంట్లో ఖచ్చితంగా 100% బిట్ గ్యారంటీ టాపిక్స్ అంటే నేను సజెస్ట్ చేసి మాత్రం లిపిడ్ బయలేరే మాత్రం ఏదో ఒకటి అడుగుతారు. సో అంటే లిపిడ్ బయలేరిని ఎవరు కనుక్కున్నారు, లేదా దీంట్లో మళ్ళీ శాండ్విచ్ మోడల్ని ఎవరు కనుక్కున్నారు, లేదా ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ని ఎవరు కనుక్కున్నారు, సో ఇట్లా లిపిడ్ బయలేరి నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుందండి. ఈ జంక్షన్స్, గ్యాప్ జంక్షన్స్, టైట్ జంక్షన్స్, డెస్మోజామ్స్ అయితే ఉన్నాయో, సో వీటి నుంచి ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఈ ఛానల్స్ అయితే ఉన్నాయో, మెంబ్రేన్ ప్రోటీన్స్, బైండింగ్ ఎంజైమ్స్లో ఇక్కడ లాటరల్ లిపిడ్ ఛానల్స్, ప్రోటీన్ ఛానల్స్ ఇవి ఉన్నాయి కదా, లేదా అయాన్ ఛానల్స్, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్, వీటి నుంచి ఒక బిట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత మీకు డిఫరెంట్ టైప్స్ క్రోమోజోమ్స్, క్రోమోజోమ్స్, క్రోమాటిన్, అలాగే ఈ యొక్క జీనోమ్ అంటే ఏంటి, ప్యాకేజింగ్ నుంచి బిట్ ఒకటి రావడానికి ఛాన్స్ ఉంది. సో అంటే మీకు ఇక్కడ దీని నుంచి సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ నుంచి ఒక బిట్టు, ఈ టైట్ జంక్షన్స్, గ్యాప్ జంక్షన్స్, అలాగే యాక్టివ్ ఛానల్స్, ప్యాసివ్ ఛానల్స్, సో యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్ నుంచి ఒక బిట్టు, ఆ తర్వాత మీకు ఇక్కడ దీనికి సంబంధించిన క్రోమాటిన్, క్రోమోజోమ్స్, ప్యాకేజింగ్ ఏదైతే ఉందో ప్యాకేజింగ్ నుంచి ఒక బిట్ రావడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత యూక్రోమాటిన్, హెటెరోక్రోమాటిన్ ఒకసారి జాగ్రత్త చూసుకోండి. అలాగే ఇక్కడ నుంచి 3 బిట్లు అయిపోయినాయి, ఇక్కడ ఒపెరాన్ కాన్సెప్ట్ నుంచి ఒక బిట్ వస్తుంది, 4 బిట్. ఆ తర్వాత మనకి చూసుకుంటే సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ నుంచి 5 బిట్ మీకు రావడానికి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత మీకు సెల్ సైకిల్ అండ్ చెక్ పాయింట్స్ నుంచి ఒక బిట్ వస్తుంది. అండ్ ఫైనల్గా మీకు 6 నుంచి 8 బిట్స్ అయితే ఈ యొక్క యూనిట్లో మీకు రావడం జరుగుతుంది అనమాట. ఓకే, ఐ హోప్ మీకు సెల్ బయాలజీలో ఏ ఏ టాపిక్స్ చదువుకుంటే మీరు ఎక్కువగా స్ట్రెస్ చేయాల్సిన టాపిక్స్ చెప్పాను, స్ట్రెస్ చేయాల్సింది మాత్రం సెల్ థీరీస్, లిపిడ్ బయలేయర్ ఏదైతే ఉందో అది, అలాగే మనకి అయాన్ ప్రోటీన్ ఛానల్స్ అయితే ఉన్నాయి, యాక్టివ్ ట్రాన్స్పోర్ట్, ప్యాసివ్ ట్రాన్స్పోర్ట్,
వీటి నుంచి ఒకటి, ఆ తర్వాత క్రోమోజోమ్ స్ట్రక్చర్ అండ్ ప్యాకేజింగ్ నుంచి ఒక బిట్ వస్తుంది, ఆ తర్వాత మీకు ఒపెరాన్ కాన్సెప్ట్ నుంచి ఒక బిట్ వస్తుంది, సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ నుంచి ఒక బిట్, ఆ తర్వాత మనకి సెల్ సైకిల్ అండ్ చెక్ పాయింట్స్ నుంచి ఒక బిట్ వస్తుంది. సో ఇక్కడ వరకు మీరు చదువుకుంటే ఖచ్చితంగా మీకు 5 నుంచి 6 బిట్లు అయితే మీకు క్వశ్చన్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే మీరు చదివేటట్టు బేసిక్గా చదువుకోకూడదు, బుక్ ఏదైతే ఉందో స్టాండర్డ్ బుక్స్ తీసుకొని మీరు చదువుకోవాలి. మీరు స్టాండర్డ్ బుక్స్ కనుక తీసుకొని చదువుకున్నప్పుడు మాత్రమే అక్కడ మీకు ఇన్డెప్త్ తెలుస్తుంది. చాలామంది ఏంటంటే బేసిక్ చూసుకొని వెళ్తారు, బేసిక్ చూసుకొని వెళ్తే అసలు మీకు సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ అయితే అవ్వదండి. సో మీరు ఇన్డెప్త్గా చూసుకోవాలి, ప్రతిదానికి టెర్మినాలజీస్ తెలియాలి, ఎక్కడెక్కడ ఏమొస్తున్నాయి, సో దానికి సంబంధించిన లైన్ టు లైన్ చదువుకోవాలి. అప్పుడు మాత్రం మీరు సిఎస్ఆర్ నెట్ ఎగ్జామ్ అయితే మీరు క్లియర్ చేయగలుగుతారు. ఎక్కడ ఎన్నిసార్లు కోచింగ్ తీసుకున్నా సరే మీకు ఇన్డెప్త్ నాలెడ్జ్ లేకపోతే కష్టమైపోతుంది. సో ఇటువంటి ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది సబ్జెక్ట్ పట్ల మేమైతే నేర్పడానికి మీకు రెడీగా ఉన్నాము. సో ఆల్రెడీ మనకి కోచింగ్ బ్యాచ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతున్నాయి. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలంటే కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, మా ఫ్రీ టైంలో మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము. ఫీజ్ డీటెయిల్స్, క్లాస్ టైమింగ్స్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. ఫుల్గా మీకు 100కి 100% మీకు ఏదైతే బుక్ ఏదైతే ఉందో అరియంత్ బుక్లో మీకు ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ మీరు డిసెంబర్ సైకిల్లో మీరు రాయాలనుకుంటే మాత్రం ఈ యొక్క బ్యాచ్ అనేది మీకు కంటిన్యూషన్గా ఉంటుంది. సో 6 మంత్స్ పాటు కోచింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే మినిమం 6 మంత్స్ ఉన్నప్పుడు మాత్రమే మనం యొక్క సిఎస్ఆర్ నెట్ లాంటి ఎగ్జామ్స్ని మనం క్లియర్ చేయగలం. ఏదో 2 మంత్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 1 1½ మంత్ 2 మంత్స్ లేదా 2½ మంత్స్లో మనం ఎగ్జామ్ని క్లియర్ చేయడం అంటే చాలా అంటే చాలా టఫ్ అవుతుంది. కాబట్టి ఒకవేళ మీరు కనుక ప్రిపేర్ అవ్వగలుగుతుంటే ఓకే, సో ఖచ్చితంగా మేమైతే మీకు సపోర్ట్ చేస్తాము. సో దీనికి సంబంధించిన ఫుల్ సబ్జెక్టు ఫుల్ నాలెడ్జ్ అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీరు ఫుల్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేయండి, నా ఫ్రీ టైంలో ఖచ్చితంగా మీరు రిప్లై ఇస్తాను. అలాగే నా ఛానల్ ఫాలో అవుతానండి. ఫాలో అయితే సిఎస్ఆర్ నెట్ లైఫ్ సైన్స్ సంబంధించిన ప్రతి యూనిట్కి సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్, అలాగే 100% బిట్ గ్యారంటీ టాపిక్స్ ఏంటంటే ఇక్కడ వీడియోస్లో మీకు పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి సో ఛానల్ ఫాలో అయితే మీకు ఇంకా ఎక్కువగా ఇన్ఫర్మేషన్ అయితే చేతిలో ఉంటుందన్నమాట. ఓకే, సో ఐ హోప్ మీకు వీడియో అర్థమైంది అనుకున్నాను. నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు చేసుకున్న సబ్స్క్రిప్షన్ కన్నా మీరు పంపించే ఇన్ఫర్మేషన్ నాకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.